ఇంకొక పక్కన ప్రతిరోజు మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. డబ్బులు సంపాదిస్తే ఎట్లా సంపాదించాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించే తెలివితేటలు మీకు ఉండాలి. ఆదాయాన్ని పెంచితేనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. మీరు ఆదాయాన్ని పెంచకుండా సంపద సృష్టించకుండా పేదరు పరుస్తూ ఈరోజు ఒక కామధేను లాంటి అమరావతి. 100,000 కోట్ల రూపాయలు ఈరోజు, ఇది 200,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించే ఒక బ్రహ్మాండమైన రాజధాని. దీనిపైన ప్రతి సంవత్సరం మనకు పెద్ద ఎత్తున రెవెన్యూ వచ్చే అవకాశాలున్నాయి. అలాంటి రాజధానిని ఈరోజు మీరు మొత్తం చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. నేను అడుగుతున్నా ఈరోజు కూడా, ఏం చేశారు ఇన్ని నెలలు అని అడుగుతున్నా. సాక్ష్యాధారాలు బయట పెట్టారని అడుగుతున్నా. ఒక్క సాక్ష్యాధారం కూడా బయట పెట్టకుండా మీరు కావాలని మాట్లాడుతూ ఏమీ చేయలేకుండా వాళ్ళు న్యాయపరంగా ఎవరైనా కొంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు తప్ప ఇంకోటి కాదు. మూడోది ఐఐటిని తీసుకొచ్చారు. ఐఐటి చెన్నై, ఐఐటి చెన్నై వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఐఐటి. దేశంలో చాలామంది కన్సల్టెన్స్ ఇవ్వడం కానీ ఇంటర్నేషనల్గా ప్రతిష్ఠుండే ఐఐటి అది. అలాంటి దాన్ని వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మీ బోస్టన్ కన్సల్టెన్సీ చెప్పింది, మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. కడాన వీళ్ళ మంత్రి మొన్న కూడా హౌస్లో రవీంద్రనాథ్ చైర్మన్గా ఉన్నాడు కమిటీకి, జిఎన్ రావు కాదని మాట్లాడారు. ఇప్పుడు కూడా జీవోలో మీరు చూస్తే జిఎన్ రావు ఇది కన్వీనర్, నాట్ రవీంద్రనాథ్, ఈజ్ ఓన్లీ ఏ మెంబర్. అంటే అడుగడుగున అబద్ధాలు.